హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు జీనెల్ ఫిల్మీ అప్డేట్స్ అంతకుముందు పలు సినిమాలకు డైరెక్షన్ వహించిన కూడా వకీల్ సాబ్తో మాత్రం ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు శ్రీరామ్ ఇక వేణుశ్రీరామ్ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడు అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది ఇంతకు ముందు దిల్ రాజ్ దర్శకత్వంలో శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమాను ప్రకటించారు వకీల్ సాబ్ తర్వాత ఈ సినిమానే సెట్స్ పైకి వెళ్తుంది అనుకున్నారు కానీ ఈ మధ్య అల్లు అర్జున్ సినిమా నుండి తప్పుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి ఆ సినిమా కాస్త సైడ్కి వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది వేణు శ్రీరామ్ తన తదుపరి చిత్రాన్ని నానితో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట ఇప్పటికే నానికి ఈ కథ చెప్పారని ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది నాని కూడా శ్రీరామ్ వేణుతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట హీరో నాని ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీదున్నాడు ఇప్పటికే శివనిర్వాణ దర్శకత్వంలో చేసిన టక్ జగదీష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం టాక్సీ వాళ్ళ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది నాని తన సినిమాలు పూర్తి చేసే గ్యాప్లో శ్రీరామ్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈ సినిమాను సిట్స్పైకి పైకి వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు చూద్దాం మరి అసలు ఇందులో ఎంత నిజముందో అనేది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నాయుడు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయనని ఛానల్